టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఐపీఎల్ ఓ మంచి మార్గం ఒకప్పుడు దేశవాళ్ళి టోర్నీల్లో ఎంతో అనుభవం గడించి టన్నుల కొద్ది పరుగులు చేస్తే కానీ సెలెక్టర్లు ఆ ప్లేయర్ని పరిగణించేవాళ్ళు కాదు ఇప్పుడు ఐపీఎల్లో బాగా ఆడితే చాలు ఇండియాకు ఆడేయచ్చు హార్దిక్ పాండ్యా బుమ్రా నటరాజన్ ప్రసిద్ధి కృష్ణ ఇలా ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లు ఎందరో ఈసారి కూడా ఐపీఎల్లో కుర్రాళ్ళు అదరగొడుతూ టీమిండియా తలుపులు బాదుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో పది మ్యాచ్ల్లో నాలుగు వందల నలభై రెండు పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ మూడు హాఫ్ సెంచరీలతో పాటు ఓ అద్భుత సెంచరీ బాదాడు ఈ ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడికి టీమిండియా నుంచి పిలుపు రావడం దాదాపు ఖాయమే అయితే రిజర్వ్ బెంచ్లో కూర్చు ఉంటాడా అరంగేట్రం కూడా చేసి అదరగొడతాడా అనేది అతని అదృష్టంపైన ఆధారపడి ఉంది ఇక ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొమ్మిది మ్యాచ్ల్లో రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ముంబై బ్యాటర్గా ఉన్నాడు నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు యావరేజ్ నూట యాభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది స్ట్రైక్ రేటుతో ఆదరగొడుతున్న తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో రాణిస్తూ సెలెక్టర్ల తలుపులు బాధితున్నాడు రెండు సీజన్లుగా ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా గురించి చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై సీజన్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా ఆ తర్వాత ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు అయితే నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు స్ట్రైక్ రేటుతో ఆదరగొట్టే తెవాటియా ఆల్రౌండర్గా టీంలో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు అదేవిధంగా రిషబ్ పంత్ గాయంతో బాధపడుతూ ఉండటం ఇషాన్ కిషన్ సంజు శాంసన్ నిలకడగా రాణించడంలో ఫెయిల్ అవుతూ ఉండటం పంజాబ్ కింగ్స్ యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మకి బాగా కలిసి రావచ్చు పది మ్యాచ్ల్లో రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసిన జితేష్ శర్మ నూట అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు సీజన్లో హైలైట్ ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్ తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకు గత రెండు మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు కానీ మిగిలిన మ్యాచ్ల్లో నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ వస్తే అతనికి టీం నుంచి పిలుపు రావడం పక్క అలాగే దేశవాళ్ళి అనుభవం లేకుండా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు సుయాస్ శర్మ కేకేఆర్కి ఇంపాక్ట్ ప్లేయర్గా మారిన సుయాస్ శర్మ ఏడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు ఈ యంగ్ స్పిన్నర్కి కూడా టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి